సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముచ్చటగా మూడో ఓటమిని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి అనంతరం హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ వేదికపై 200 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాకపోయినా వారి జట్టులో ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్లు మా బ్యాట్స్మెన్ కు అడ్డుకట్ట వేయడంలో విజయవంతమయ్యారు. ఈ పిచ్చును అంచనా వేయడంలో మేం విఫలమయ్యామనుకుంటున్నాను. పగటిపూట ఈ పిచ్ కాస్త నెమ్మదించి బంతి వికెట్పై రావడం గగనమైంది. వారు స్కోరు బోర్డుపై చక్కటి లక్ష్యాన్ని ఉంచి మాకు ఓవర్కు 10 చొప్పున సాధించాల్సిన రన్ రేట్ను మిగిల్చారు. ఫలితంగా ఒత్తిడి పెరిగి మా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో భాగంగా మా ఇన్నింగ్స్ ప్రారంభం బాగుండాలి, అన్నిటినీ మించి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కానీ మేము అందుకు భిన్నంగా భాగస్వామ్యాలు నెలకొల్పకపోగా వరుసగా వికెట్లు కోల్పోయాం. అయినప్పటికీ ఈ మ్యాచ్లో కూడా మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ వేదికపై మాకు ఇదే మొదటి మ్యాచ్. తర్వాత మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరగనుందే. కానీ అది ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరుగుతుంది కాబట్టి బంతి బ్యాట్పైకి వస్తుందని నమ్ముతున్నాను. భువనేశ్వర్ కుమార్ గాయపడ్డంతో మా జట్టులోకి 2 ఆటగాళ్లు వచ్చారు. మా బౌలర్లు 7-8 ఫుల్ టాస్ బంతులు వేసి ఉంటారు. యార్కర్లు కూడా సరిగ్గా వేయలేదు. ఈ సమస్యను అధిగమించడానికి ట్రైనింగ్లో మేము తీవ్రంగా కృషి చేయాలి. లోటుపాట్లను సరిదిద్దుకుని వచ్చే మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధపడతాము అని అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తర్వాత మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో తలపడనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.